హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. సూజీ రవ్వ కేసరి అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనము అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాం కాబట్టి మనము పిల్లలకు కూడా ఈజీగా పెట్టవచ్చు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. చూడండి, మనకి చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఇలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. స్వీట్ చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనము ఇప్పుడు ప్రాసెస్ ఎలానో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే మనము డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే నేను కాజు, బాదం, అలాగే ఎండు ద్రాక్ష, కర్బూజా గింజలు, గుమ్మడి గింజలు అయితే తీసుకున్నాను. తర్వాత మనము ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. సూజీ రవ్వ వచ్చేసి ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ మనము ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి కేసరి అనేది గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. చల్లారిన తర్వాత కూడా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులోకి వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనము సూజీ రవ్వ అయితే ఒక కప్పు తీసుకున్నాం కదా, చూడండి నేను ఈ కప్పుతో అయితే తీసుకున్నాను. అదే నెయ్యిలో మనము సూజీ రవ్వ యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని మనము మరొక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత మనము అదే కడాయిలో మనము ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి 4 కప్స్ అయితే వాటర్ తీసుకోవాలి. ఏదైతే మనం కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్స్ వాటర్ వేసేసుకొని మనము స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ వాటర్ మనకి బాగా బాయిల్ అయ్యేంత వరకు పెట్టేసుకోవాలి. ఈ నీటిని బాగా మరుగుతున్నప్పుడు అయితే మనము రవ్వ అయితే యాడ్ చేసేద్దాము. చూడండి, ఇప్పుడు మనకి దీనికి షుగర్ అయితే 1 కప్పు, సూజీ రవ్వకి మనము 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే సూజీ రవ్వ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనకి వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయింది కదా, చూడండి. ఇప్పుడు మనము సూజీ రవ్వ అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాము. ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు పెట్టేసుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది టేస్ట్, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనము 1/2 టీ స్పూన్ అయితే యాలకుల పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనము మధ్య మధ్యలో ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే మళ్ళీ నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనము దగ్గర పడేంత వరకు కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా చేసేసుకోవాలి. తర్వాత మనము కొంచెం ఫుడ్ కలర్ అయితే కొంచెం వాటర్లో కలిపేసుకొని ఈ విధంగా అయితే వేసుకున్నాను. చూడండి, నేను ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను. మనకి ఇష్టం వచ్చిన కలర్ అయితే తీసేసుకోవచ్చు అన్నమాట. చాలామంది కేసరి ఈ కలర్లోనే చేస్తారు కాబట్టి నేను కూడా ఇదే కలర్ వేశాను. తర్వాత మనము 1.5 కప్పు షుగర్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు షుగర్ అయితే యాడ్ చేసేద్దాము. ఇలా షుగర్ అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ మరొకసారి దగ్గర పడేంత వరకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ వేసాం కాబట్టి దీంట్లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి ఇలా కొంచెం పలచబడుతుందన్నమాట. ఒక 2-3 మినిట్స్ అయితే మనము మూత పెట్టేసుకొని దగ్గర పడేంత వరకు పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్ అండి, ఈజీగా మనకి బాంబే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. సూజీ రవ్వ కూడా అంటారు కదా, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అయితే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, చల్లబడిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట, గట్టి పడకుండా. చాలా చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనము కరెక్ట్ స్వీట్ అయితే వేసాం కాబట్టి వాళ్ళకు కూడా ఈజీగా పెట్టేయచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నేను స్పూన్ తీసుకొని చూపిస్తాను, చూడండి చాలా సాఫ్ట్గా వచ్చిందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేను చూపిస్తాను, చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.